చెప్పు ఏమనుకుంటున్నావు చెప్పు, నీ మనసులో ఏమున్నది? నా మనసులో హిటే అదే ఇది చెప్పు, ఇప్పుడు అది చెప్పు, అటు చూసి చెప్పు. నేను కేస్తావు చేతికా? ఎందుకు ఇప్పుడు ఏం దొరకలేదా? ఎందుకు పెన్షన్ వస్తలేదా? మా సోనియా గాంధీ, అబ్బా సోనియా గాంధీ చెప్తున్నది, ప్రతి ఒక్కరు కూడా 4,000 కాంగ్రెస్ వస్తే చేయి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ గెలిపించారనుకో, 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్తున్నది. ఇంకా అందరికి కూడా పెద్ద మనుషులు ఎవరుంటే వాళ్ళకు, ప్రతి ఆడులకు ఎవరికైనా, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా కూడా 2,500 రూపాయలు ఇస్తున్నాయి. 2,500 రూపాయలు ఇస్తుంది చేయి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ గెలిపించారనుకో, ప్రతి నెల 2,500 అకౌంట్ పడుతుంది. ఆ 4,000 కాకుండా, 4,000 పెన్షన్ కాకుండా ఇంకో 2,500 వస్తాయి. గ్యాస్ బుడ్డి ధర కూడా 500 రూపాయలకి, ఇప్పుడు 1,200 రూపాయలు ఉన్నది గ్యాస్ బుడ్డి ధర. భూమి లేని వాళ్ళకి ఇంత భూమి వస్తుంది, ఏడోకమ్మ ఏం కాదు, ఏడో ఒక 2-3 నెలలు ఒప్పుకోబడ్డు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది, న్యాయం చేస్తా మాట్లాడు భయ్యా, ఎక్కువ న్యాయం చేస్తాను. కాంగ్రెస్ జికానైతే గెలిసిన చూసే కారు గుర్తు వరకు జికోలేదు. కాంగ్రెస్ జిక్లా మనం అత తు కాయ కాయ మనిస్తే పూర్ అయితే గర్ అయితే జగ అయితే అత్త సగ్రి మునుంగా సగ్రి మిరుంగల కంపల్సరీ హతావర్ గల కాంగ్రెస్ తిక్కువ తుమ్మాలి తుమ్ కాయ కాయమంతా సగ్రి అవుతుంది. మీనే కాంగ్రెస్ టికెట్ సర్టిఫికేట్ ఫైట్ కడతా మీ ఎమ్మెల్యే గల మునుంగి ఉందా తుంచే గరా తుంచే లెక్క దగ్గర రాత అంత కాయకాయ మళ్ళీ ఉంది టికెట్ అలేక హతావర్ ఔట్ గా జిక్కవలా మనం తర్వాత కాయకాయ సంగ్రెస్ గవర్నర్ సే జగన్ సే దారణ సే పట్టాలి కూర్చుని తూసంగా మా దగ్గర మరాఠీ బోల్తే తూసంగా తాయిమంతేసంగర్ మీ తాయి మనం బలవుతా మళ్ళీ కంపల్సరీ అత్త 3 మహిళ ఎలక్షన్ సాత్ 3 మహిళ ఎక్కడ ఓటు గల హతవర్ ఓటు గల కంపల్సరీ కాంగ్రెస్ చెప్తే తుమ్మ కాయకాయ పాదం పూర కడితే మినస్ అయితా తువ లెక్క దాంగా లేదా సరే అయ్యి తులే సంగత రాజక్కకి సరే ధైర్యంగా రాజరమ్మ గరేతది పోయేది సక్రే చేద్దామంటారు 5 లక్షలు రైతు భరోసా మళ్ళీ సల్లాలే 15,000 రూపాయలు ఎత్తుమంటారు భూమి రాలే ఎకరాలి భూమి రాలే భూమి నష్టమని భూమి నష్టన కూలీలనా భూమి నైట్లో కూలీల సగదు భూమి నైట్లో కూలీలాలే 12,000 రూపాయలు ఎత్తుమంటారు 12,000 భూమి నైట్లో అయితే కూలీలు కొంత వ్యవసాయ కూలీలు రాతున్నా వ్యవసాయ కూలీలు అవుతుంది కాగితం నూల్చ కౌలు గీవులు ఎడుగుతాను కౌలు ఎడుగు కడతాము కౌలు రైతులు అనేది అవుతుంది సరే కాంగ్రెస్ లేవటలే ఇందిరమ్మ ఇల్లు అవుతుంది గరి కరెంటు ఫ్రీ అయితే తెలుసు లెక్కలు కొంత సిక్కా జాదు మనకి సిక్కాజ లెక్కనాలే 5 లక్షలు రూపాయలు తెస్తుంది కాంగ్రెస్ పార్టీ సిక్కాజ లెక్కన సిక్తాదునా సిక్కాజ లెక్కనాలే 5 లక్షలు రూపాయలు తెస్తుంది హర్ మండల మొత్తం స్కూల్ పంతుంది సరే డోక్రీ డాక్రీ కొంత రాతకి 5 అంగళ్ళకి 5 అంగళ్ళు వేస్తున్నా చాలా మహిళలు 4,000 రూపాయలు పెన్షన్ తెస్తుంది 4,000 రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ మనం రాజశేఖర్ రెడ్డి వాళ్ళతో కుయి మన అంబులెన్స్ మొట్టమొట్ట దవాఖానాజ్ఞ వాళ్ళు కాగితం జీవాలు బేసం అవుతారు దవాఖానాజ్ఞ లేక 10 లక్షల రూపాయలతో ట్రీట్మెంట్ ఫ్రీ రాదు
దవఖానా పూరా దాసటి కాంగ్రెస్ పార్టీ తో సగ్రి అత తు మనిస్ నైట్లో దాని గట్ల పని ఐజి కమన్ అవన కంపల్సరీ అనే అవన కంపల్సరీ కాంగ్రెస్ జిక్తే కై బియో టైం అన్నది సరికి ధైర్యం కరా కాంగ్రెస్ కంపల్సరీ జిక్తే తు సగ్రి మీరు జికావా హ తు లేక జంగర్లో మగ ఉండు వస్తా మళ్ళీ ఎవర్ నైతే కై సంగ తు బోల్ అత్త సంగ టికెట్ సంగ ఇక్కడ మళ్ళీ సంగ మడి బా రోడ్ నైతే పత్ర పోల అత్త సంగ టికెట్ సంగ అత్త సంగ మళ్ళీ సంగ పత్ర పోలం గెలా అత గడల్ పోలం గెలే అకి కొత్తలు పర్మాట్లా కొత్తలు ఆనే అంటే ఉన్నోళ్ళకి పెడుతున్నాడు లేనోళ్ళకి పేదోళ్ళకి ఏం పెడుతున్నాడు ఉన్నోళ్ళకి ఇంకా దోసుకోరని పెడుతుంది మా కాయకిలో మా రెక్కల తల్లగా ఉంటే ఇంకా కాయకిలే ఇలా ఆ కాయకిలో అయినా మేము పెంచుకొని పోతే మాట ఆయన ఉన్నోళ్ళకి పెట్టుకుంటే మాట కాయకిలికి తప్ప మా రెక్కలకు తప్ప మాకేం లేదు మాకు తెలంగాణ గెలిచినా మాకు వచ్చేది ఏం లేదు మాకు కాంగ్రెస్ గెలిచినా వచ్చేది ఏం లేదు మాకేనాడు మాకు ఓటు హక్కు వచ్చిందో ఇళ్ళకి వెళ్ళి మేము బయటకు వెళ్ళలేదు ఇళ్ళనే ఉన్నాం ఇళ్ళకాలం అని మాకేం ఈసారి ఖచ్చితంగా మేము ధైర్యంగా ఉన్నారు కాంగ్రెస్ గెలిస్తే ఈసారి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అందుకే సోనియా గాంధీ ఇందిరాగాంధీ కోడలు అవ్వ ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి తన ఆమెనే ఇక గ్యారంటీ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఇక ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలు ఏదైతున్నాయో మహాలక్ష్మి లెక్క చూసుకుంటారట మిమ్మల్ని నెలకు 2500 రూపాయలు ఇస్తా అంటున్నారు మీ అకౌంట్లలోనే 2500 రూపాయలు వస్తాయి అట్లా గ్యాస్ బుడ్డి ఉందా గ్యాస్ బుడ్డి ఇవాళ మొత్తం ఇవాళ మోడీ కేసీఆర్ వచ్చి గ్యాస్ బుడ్డి 1200 పెంచారు 1300 అయింది ఇప్పుడు 500 రూపాయలకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తా ఉంటుంది మీరు బస్సులలో ఏడికి ఎక్కినా కూడా ఏ బస్సులు ఎక్కినా కూడా మొత్తం ఫ్రీ మీరు రాష్ట్రం ఏడ తిరిగినా కూడా చిన్నపిల్లలకి అన్నారు కదా భూమి లేదని భూమి లేదన్నారు కదా భూమి లేని కూలి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం 12000 రూపాయలు ఇస్తా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎట్లయితే ధైర్యం ఉండరు ధైర్యంగా ఉండరు ఈసారి ఖచ్చితంగా 3 నెలలు జరిగే ఎలక్షన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఓటేయ్యూరి రైతు బంధు కూడా ఉన్నోనికి రైతు బంధు ఇస్తాను అదే ఇప్పుడు అందుకే ప్రభుత్వం 6 లక్షలు అన్ని ఇస్తాను అదే ప్రాణం ఉన్నోనికి ఇస్తే పేదోనికి బతకడా బతుకడు మరి ఏం చేస్తాడు రాజకీయం ఊళ్ళో తిరిగే పెద్ద మనుషులకు సిగ్గు లేక తిరుగుతలు ఎవడన్నా వచ్చిందంటే వెనక ఏతులు దెంగుకుంటా ఎవరన్నా ఉన్నోళ్ళు అడిగితే నేను ఇట్లా మాట్లాడింది అని అంటారు అవసరమయ్యాన్ని మాట్లాడు రొయ్యల పల్లెల ఇంకి వారకైతే నిజాయితీగా నిలుచున్నోడే కూడా లేదు ఒక కూరోడు వచ్చి రావాలి ఇక్కడ పెద్ద మనుషులు ఒక మాట కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ వచ్చినప్పుడు సచిన్ తర్వాత ఏమిటికి ఇచ్చి పిల్లగాడు చచ్చిపోయిండు సపోజ్ చెప్తాను ఆ చెల్లు మీరు ఇచ్చిండు ప్రాణంతో ఉండి బెడ్ కాడ ఉంటే నువ్వు 10 లక్షలు పెట్టు పలానాలు పెట్టిండు అన్న పేరు ఉంటుంది ఉంటుంది నువ్వు చచ్చిపోయినాక ఎన్ని తేమంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చూస్తుంటావు కదా ఆరు గ్యారెంటీలు మళ్ళీ బుద్ధి చెప్తాం మా ఇంటికి ఎవరు వచ్చిన మేము రాము మా ఇంటి మోడీకి రాకుండా మేము కాంగ్రెస్ తీస్తామని ఇప్పటికే కూలి పని చేసుకుని బతుకుతో ఒక్క అకౌంట్కి 50000 ఎత్తేందాడు మాకేం లేదు నా భర్త చచ్చిపోయిండు నేను 7 లక్షలు ఖర్చు పెట్టిన నాకు ఒక్క రూపాయి కూడా రాదు అన్న ఇప్పుడు ఇలా వీళ్ళ ఆడబిడ్డ కొడుకే చచ్చిపోయిన మా ఆడబిడ్డ కొడుకే నా కొడుకు నా బిడ్డ అక్కనే ఉంది ఏమొచ్చింది ఇప్పుడు అత్తే పెన్షన్ అయినప్పుడు కష్టం కదా ఎందుకు అట్టిగా తిరుగుతాను లారీలు వచ్చిందంటే దుర్గం భాస్కర్ అన్న నాయకత్వం మట్టిల్లాలి దుర్గం భాస్కర్ అన్న నాయకత్వం మట్టిల్లాలి దుర్గం భాస్కర్ అన్న నాయకత్వం వర్తిల్లాలి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం వర్తిల్లాలి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం జై కాంగ్రెస్.